మనకు సమస్య వస్తే పోలీస్ స్టేషన్ కి వెళ్తాం మరి పోలీసులకే ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక సమస్య పరిష్కారం కాక మనస్తాపంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తాజాగా ఇదే తరహాలో మహబూబాబాద్ లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ వరంగల్ కమిషనరేట్ లో మహిళా కానిస్టేబుల్ ధరణి సూసైడ్ చేసుకున్నారు అయితే పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలను అరికట్టడంపై వరంగల్ సిపి అంబర్ కిషోర్ దృష్టి సారించారు సిబ్బంది వ్యక్తిగత సమస్యలు శాఖాపరమైన సమస్యలపై ఫోకస్ పెట్టారు ఇందుకోసం కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు సిబ్బంది సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చేందుకు నోడల్ అధికారిని నియమించారు శాఖాపరమైన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై సైతం పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు ప్రతి శనివారం తనను వ్యక్తిగతంగా కలిసేందుకు పోలీస్ సిబ్బందికి వెసులుబాటు కల్పించారు సమస్యలతో వచ్చే సిబ్బందికి స్టేషన్ అధికారులు అనుమతి ఇవ్వాల్సిందిగా సిపి ఆదేశాలు జారీ చేశారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు వేణు చెప్పండి మరి కొంతమంది పోలీస్ అటు కానిస్టేబుల్ కానివ్వండి సభ్యులు కానివ్వండి మనస్తాపంతో కూడా ఆత్మహత్యకు గురవుతున్న వారి పట్ల అయితే సిపి కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ అఖిల అంటే సంవత్సర కాలం లోపల మౌనిక అనే ఉమెన్ కానిస్టేబుల్ గత సంవత్సరం ఇంట్లో ఊరు వేసుకొని సూసైడ్ చేసుకోక వారం రోజుల క్రితము ఒంటిపై పెట్రోల్ పోసుకొని ధర్నైన ఉమెన్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు ఇక మహబూబాబాద్ జిల్లా లోపల శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ కూడా తుపాకీతో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు అంటే ఇదంతా తమ వ్యక్తిగత కారణాల కొన్ని అయితే చాకపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి సో ఈ వీటి ప్రజలకు అటు శాంతి భద్రతలు కాపాడడంతో పాటు ప్రతి సమస్యకు మేమన్నట్టు భరోసా ఇవ్వాల్సిన పోలీస్ శాఖలోనే ఈ విధంగా సూసైడ్లు జరగడంపై కూడా సర్వత్రా కలకలమైతే రేపుతోంది అయితే ఆ వ్యక్తిగత కారణాలకు వారికి సంబంధించినటువంటి సొల్యూషన్ దొరకకపోవడంతో అటు పని ఒత్తిడి తీవ్రంగా భారమైన నేపథ్యం లోపల పూర్తిగా మనోవేదన గురై సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించినటువంటి వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్కు సంబంధించినటువంటి ఒక ఉమెన్ ఏఎస్ఐని నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రతి శనివారము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కమిషనర్ పరిధి ఉన్నటువంటి సిబ్బంది ఎవరైనా కూడా తమకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలంటూ కూడా సూచన చేశారు దాంతోపాటుగా శాఖాపరమైనటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే మాత్రం పై అధికారులకు సమస్యలు కనుక ఉంటే దానికి సంబంధించి ఫోన్ ద్వారా తెలియజేయాలంటూ కూడా ఆయన ఒక ఫోన్ నెంబర్ను కూడా నియమించడం జరిగింది దీంతో ఈ యొక్క ఆత్మహత్యలు తాము ఇబ్బందులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మరొకసారి రావద్దనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతం వరంగల్ సిపి అంబర్ కిషోర్ దా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక సిపిని కలవడానికి తమ సమస్యలు వ్యక్తిగతమైన ఒకవేళ శాఖాపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా సిపిని కలవడానికి ఒకవేళ ఏ సిబ్బంది అయినా తనను కలవడానికి వస్తే మాత్రం ప్రతి శనివారం రోజు తాను పూర్తిగా స్థాయిలో 8 గంటల పాటు అందుబాటులో ఉంటానంటూ కూడా తెలిపారు దాంతోపాటు తమ స్టేషన్ వివిధ స్టేషన్లకు సంబంధించినటువంటి సిబ్బంది తన కవడానికి వచ్చే వారికి ప్రతి ఒక్కరు కూడా అనుమతి నిరాకరించొద్దట్టు కూడా ఆయన ఆదేశాలు జారీ చేసి ఒక మెమో కూడా రిలీజ్ చేశారు అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి సంబంధించిన వ్యక్తిగత గ్రూప్స్ లోపల చాలా చాటింగ్స్ కూడా జరుగుతున్నాయి తమ వ్యక్తిగత సమస్యలు పై అధికారులు కొంత వేధింపులకు గురి చేస్తూ డ్యూటీల విషయంలో వేధింపులు చేసినటువంటి విషయాలపై చర్చ జరుగుతున్నప్పుడు దీన్నంతా గమనించిన సిపి కొంత శాఖాపరమైనటువంటి కొంత క్రమశిక్షణ ఉంటేనే తప్ప ఇట్లాంటి పరిస్థితులు రావనటువంటి ఆలోచనకు వచ్చారు సో 2 రోజుల క్రితమే ఆయన యొక్క మెమో కూడా జారీ చేసి ప్రత్యేకంగా ఈ యొక్క వరంగల్ మున్సిపల్ వరంగల్ కమిషనర్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఎటువంటి భయాందోళన గురి కావద్దు అది వ్యక్తిగత సమస్య అయినా కూడా కౌన్సిలింగ్ ఇస్తాం ఎందుకంటే ఎన్నో సమస్యలతో వచ్చేటువంటి వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ సమస్యను తొలగిపోయే విధంగా చేసే పోలీసులకు వారికి సమస్య వస్తే పూర్తిగా చావు వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత సమస్యలకు కూడా ఇక్కడ పరిష్కారం చూపించే విధంగా చొరవ చూపిస్తామంటూ కూడా సిపి ముందుకు రావడంతో కూడా వరంగల్ కమిషనర్ పరిధి వ్యాప్తంగా కూడా అటు సిబ్బంది హర్షాద్ రేఖలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కలిపి ఇంకా శనివారం నుంచి కూడా ఈ ఫిర్యాదులు సిపికి రానున్న నేపథ్యం లోపల వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు శాఖపరంగా కొంతమంది ఉన్నతాధికారులు చేసేటువంటి ఇబ్బందులపై కూడా ఆ కంప్లైంట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది మొత్తంగా వరంగల్ కమిషనరేట్లో మరొకసారి ఆ సిబ్బంది సూసైడ్ చేసుకోకుండా ఉండడం లక్ష్యంతో చేసినటువంటి ఈ ప్రయత్నం కూడా ఏ మనకు ఫలితం కూడా చూడాలి అఖిల అయితే వేణు మరి అక్కడ పోలీస్ సభ్యుల మధ్య ఇలాంటి పోలీస్ సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇలాంటి విభాగం అనేది ఏర్పాటు చేయడం పట్ల ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు మరి దీని పట్ల పోలీస్ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు అంటే ప్రధానంగా గత కొన్నేళ్ల నుంచి కూడా అటు వ్యక్తిగతంగా కుటుంబ సంబంధించిన సమస్యలతో ఎంతో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది ఆ సుదూర ప్రాంతాలకు వెళ్ళి విధులు నిర్వహించాల్సి వస్తుంది ఆ సందర్భం లోపల అటు
కుటుంబానికి సంబంధించినటువంటి ఒత్తిడి, అదేవిధంగా ఇటు జాబ్ సంబంధించిన డ్యూటీ ఒత్తిడి కారణంగా కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి లోపల వాళ్ళు విపరీతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి అటు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆ సిపి ఇచ్చినటువంటి యొక్క ప్రత్యేక నోడల్ అధికారికి పోలీస్ అధికారులకు సిబ్బందే కాకుండా పోలీస్ సిబ్బంది సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ తమకు సమస్య ఉంటే నేరుగా ఆ కమిషనర్కి వచ్చి చెప్పుకోవచ్చు అనేటువంటి అంశం కూడా ప్రత్యేకంగా ఆయన చెప్పడంతో అటు పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది, కింది స్థాయి అధికారులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తి, ఎందుకంటే తాము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఒకవేళ ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే ఇది మీ యొక్క వ్యక్తిగత సమస్య, దీన్ని మేము ఏం చేయలేమంటూ పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల లోపల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు గతం లోపల, ఈ కమిషనరేట్ చరిత్రలో ఉంది. సో ఇట్లాంటి పరిస్థితి లోపల ఒక సిబ్బంది కనుక ధైర్యం చేసి అధికారులకు చెప్పుకునే పరిస్థితి లేకపోయి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులైనా కూడా ధైర్యం చేసి ముందుకు రావాలనేటువంటి అంశం కూడా కొత్తగా చెప్పడంతో కొత్తగా ఇటు సిబ్బందికి సంబంధించి ఏ సమస్య ఉన్నా అది వ్యక్తిగతమైన శాఖపరమైన కూడా తమకు దృష్టికి తీసుకోవాలని చెప్పడంతో ప్రధానంగా సిబ్బంది, కింది స్థాయి సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులైతే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది తీవ్ర స్థాయి దాల్చకముందే దీనికి ఒక పరిష్కారం చూపుతారు పై అధికారులు కాబట్టి. మరోసారి సూసైడ్లు కావచ్చు, ఇతర ఇతర కారణాల వల్ల ఏదైనా అనే ఒక ఏ నిర్ణయం తీసుకోకుండా కూడా కొంత వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కమిషన్ పరిధి లోపల ఈ యొక్క సిపి తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్రంగా చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా మరోసారి కమిషన్ పరిధి లోపల ప్రతి ఒక్కరూ ఇష్టంగా పనిచేస్తూ అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా తీర్చుకోవచ్చు అన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. అఖిల రైట్ వేణు, థ్యాంక్ యూ.